గాని లేదా ఫోన్ షేక్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదైన కేసుల్లో 97.68% కేసుల్లో దర్యాప్తు కూడా పూర్తయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లల రక్షణ కోసం నిరంతరం దిశ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 900 ద్విచక్ర వాహనాలు 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలు కూడా తీసుకొచ్చారు. దిశ కాల్పై తక్షణమే ప్రతిస్పందించేందుకు 3000 వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచాం. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేవు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే ఆడపిల్లలంటే ఎంత గౌరవం, ఆడపిల్లలంటే ఎంత అభిమానం, ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో జగనన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ, గతంలో మీరు చూశారు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకునే వాళ్ళం. కానీ జగనన్న తీసుకొచ్చిన రెవల్యూషన్ చూసిన తర్వాత ప్రతి ఆడబిడ్డ ఆ అంటే అన్న, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటే మాకంతా ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే అర్హత లేని తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడవాళ్ల కోసం ఇన్ని చేసిన జగనన్నని ఉన్మాది అనటం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడున్న సోదరులను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు కన్నా ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్మాది ఉన్నారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? వనజాక్షిని నడి రోడ్డు పైన చింతమనేని కొడితే సెటిల్మెంట్ చేసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. అచ్చం నాయుడు దళిత మహిళని బూటుతో తంతే తమాషా చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. బోండా ఉమా ఒక తల్లి కూతుర్లని ఆస్తి కోసం నరకం చూస్తే, నరకం చూపిస్తే చోద్యం చూసిన ఉన్మాది ఎవరు? చంద్రబాబు. టోల్ మనీ సెక్స్ రాకెట్ లో బుద్ధా వెంకన్న ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే వాళ్ళని కేసులు పెట్టకుండా అడిగిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన ఉన్మాది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, ఈరోజు జగనన్నని భయపెట్టాలని ఈరోజు రాష్ట్ర నలుమూలల దొంగలందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా మీటింగ్లు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. జగనన్నని భయపెట్టాలంటే మీరంతా మరో జన్మ ఎత్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే కానీ రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే గర్వంగా చెప్పగలను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మీలో పౌరుషం ఉంటే, మీలో ఆంధ్రప్రదేశ్ రక్తం ప్రవహిస్తుంటే విడివిడిగా జగనన్నతో పోటీకి వస్తారా? ఒకరికేమో 175 సీట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేరు, చంద్రబాబు నాయుడికేమో 60 చోట్ల క్యాండిడేట్ లేరని లోకేశే మొన్న మాట్లాడాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్లీనరీలో చూస్తే తొడగొట్టి ఆడవాళ్ళు మాట్లాడతారు. నాకు ఆ ప్లీనరీ చూశాక ఆడవాళ్ళేమో తొడగొడతారు, మగవాళ్ళేమో ఏడుస్తారు, ఈ జంబలకడి పంప పార్టీ ఏంట్రా అనిపిస్తుంది. వాళ్ళ ప్లీనరీలో తొడగొట్టుకోవడం, వాళ్ళని చూసి వాళ్ళు తొడగొట్టడం కాదు, ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ సైనికులు తొడగొడితే చంద్రబాబు నాయుడికి అంకోకి గుండె ఆగిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్లీనరీ నుంచి సవాల్ చేస్తున్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశమైనా జనసేన అయినా డైరెక్ట్ గా జగన్ గారితో ఫైట్ చేయాలి, కానీ గుంపులు గుంపులుగా ఫైట్ చేస్తే దాన్ని లీడర్షిప్ అనుకోరు, లీడర్ అని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే జగనన్నని ఓడిస్తాము ఓడిస్తాము అంటుంటారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు, ఇంకొక ఆయనేమో నించిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు.
అలాంటోళ్ళు జగనన్నని ఓడిస్తామంటుంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ ప్లీనరీ నుంచి అందరూ కూడా తెలుగుదేశం జనసైన్యకి తెలియజేసే విధంగా రాబోయే 2024 లో జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ఎయిమ్ ఫర్ 175 సీట్స్ అంటూ 175కు 175 గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్! వైఎస్ఆర్! వైఎస్ఆర్! జై జగన్! దయచేసి మీరు సహకరించకపోతే టైం ప్రకారం కనుక మనం షెడ్యూల్ క్యారీ చేయకపోతే చాలా ఇబ్బందికరం. సగం మంది మాట్లాడకుండానే 5:30కే క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇంతసేపు మాట్లాడినా 19:00